गड्डम गंगाधर यादव फाउंडेशन की जानिब से तेलंगाना में जारी लॉकडाउन से परेशान मुस्तहक व गरीब अफराद में राशन और खाना तकसीम किया जा रहा है। पिछले एक हफ्ते से 450 अफराद में राशन तकसीम किया जा रहा। इस मौके पर चेयरमैन गड्डम गंगाधर यादव फाउंडेशन और दीगर टीआरएस लीडर्स ग्रंदालिया साबिका चेयरमैन भी मौजूद थे। అది గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్. ఓకే, ఎప్పుడు ఇచ్చారు? నిన్న. మీ ఇంటికి వచ్చి ఇచ్చారా? నా ఇంటికి వచ్చి. ఇప్పటివరకు మీ ఏరియాలో ఎవరైనా టోకెన్స్ ఇచ్చారా మీకు? ఎవరు ఫస్ట్ టైం. నమస్తే. మీ పేరు? జగన్. ఏరియా నుంచి వచ్చారు మీరు? గాలిగూడ చెమన్ ముగరం బస్సి. మీకు ఈ టోకెన్ ఎవరు ఇచ్చారు? శ్రీనివాస్ యాదవ్. ఆ ఎప్పుడు ఇచ్చారు? నిన్న ఇచ్చారు. ఎక్కడికి వచ్చి తీసుకున్నారు మీ టోకెన్? ఇంటికి వచ్చి ఇచ్చారు. ఇంటికి వచ్చి ఇచ్చారా? ఓకే, ఇప్పటివరకు మీ ఏరియాలో ఎవరైనా టోకెన్స్ ఇచ్చారా మీకు? ఎవరు ఇవ్వలే ఇంచు మౌరం బస్సి నుంచి. మీకు ఈ టోకెన్స్ ఎవరు ఇచ్చారు? సీనాన్ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చినారు? నిన్న వచ్చి ఇచ్చింది ఇంటికాడికి వచ్చి. ఓకే, ఇప్పటివరకు ఎవరైనా ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదమ్మ. ఫౌండేషన్ के और से यहाँ हर दिन चावल दाल तेल इसका एक पैकेज बना के हर घर को दिया जा रहा है। हर दिन 200 400 500 आदमियों को ऐसा घर घर जाके जो गरीब है जो ज़रूरतमंद है वो लोगों के उन लोगों को पहचान कर उनको टोकन दे के यहाँ ऑफिस पे बुला के गड्डम श्रीनिवास यादव जी ऑफिस पे प्रतिदिन यहाँ दे रहे हैं। यहाँ गड्डम गंगाधर फाउंडेशन कैसे स्टार्ट हुआ, क्या हुआ, इसका एम क्या है, आगे क्या करना चाह रहे, इनसे बात करेंगे। फाउंडेशन के मेंबर्स हैं इधर। आपका नाम है? सतीश यादव। सतीश गौड़। सतीश गौड़ जी है इधर। सुरेश यादव जी फाउंडर फैमिली मेंबर है। ये सुरेश यादव जी, गगन यादव जी फैमिली मेंबर्स है, बल्कि चेयरमैन साहब के लड़के हैं। फाउंडेशन फाउंडर रमेश हुए, पूरे फैमिली मेंबर्स मिलके फाउंडेशन को आगे बढ़ा रहे हैं, फाउंडेशन में मेहनत कर रहे हैं सब फैमिली मेंबर्स। इनका एम क्या है एक बार जानेंगे हम। ये गड्डम गंगाधर यादव फाउंडेशन मरी प्रमुख विद्यावेत्त मरुक पारिश्रमिकवेत साजिक स्पृह कल गड्डम श्रीनिवास यादव गारु मरी गतम हैदराबाद ग्रंथालय संस्था चेयरमैन नगर में कनिविनेरगनी रीति मन आयुक्त संस्था तीर्चिदिन व्यक्ति मरी साजिक स्पृह उ व्यक्ति मल्ल अड़बड़ वर्गलों చైతన్యవంతులను చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫౌండేషన్ను మన స్వామి వివేకానంద గారి జన్మదినమైనటువంటి జనవరి 12న 2 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. ఆనాటి నుండి వాళ్ళు సమస్యల పైన ఒక సెమినార్ను పెట్టి సెమినార్లో వచ్చేటువంటి అంశాల ప్రకారంగా సామాజిక స్పృహతో నిరంతరం సేవ చేస్తున్నారు. మరి రాబోయే ఈ కోవిడ్ అయిపోయిన సమాప్తమైన అనంతరము చాలా భారీ ఎత్తున మన మా ముఖ్యమంత్రి వారి యొక్క తనయుడు కేటీఆర్ గారితో 2000 మంది మన అంగన్వాడీ బాలబాలికలకు వస్త్ర పంపిణీ కూడా జరుగుతుంది. చాలా భారీ ఎత్తున ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఏ ఒక్కరు సామాజిక సురక్ష కలిగినటువంటి ఏ సంస్థ కూడా చేయనటువంటి దిగ్విజయమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. దానికి సంబంధించిన వస్త్రాలు కూడా మా ఫౌండేషన్కి రావడం జరిగింది. దాదాపు 2000 మంది బాలబాలికలకు అంగన్వాడీ స్కూల్ సంబంధించినటువంటి బాలబాలికలకు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము రెడీ చేసి పెట్టినాము. ఆ అనివార్య కారణం వలన ఈ కోవిడ్ వైరస్ రావడం వల్ల మేము చేయలేక అయినప్పటికీ కూడా భగవంతుడు మాకు ఫౌండేషన్కు నిరంతరం ఏదో ఒక సామాజిక సేవ చేయాలని చెప్పేసి మమ్మల్ని తడుతూనే ఉన్నాడు. మళ్ళీ అందులో భాగంగానే దేవుడిచ్చిన కార్యక్రమంగా మేము గత 6 రోజుల నుంచి నిరంతరము
ఒక రైస్ కిట్ను ఆ రైస్ కిట్లో బియ్యము పప్పు ఉల్లిగడ్డలు మళ్ళీ తర్వాత ఆయిల్ చక్కెర ఇవన్నీ అడుగుబడుగు వర్గాలకు మా బేగం బజారు డివిజనే కాకుండా గోషామైల్ ప్రాంతానికి సంబంధించిన అన్ని స్లమ్లలో మొత్తము ఏషియాలోనే దూల్పేట్ డివిజన్ అంటే చాలా పెద్దది ఏషియాలోనే పెద్ద డివిజన్ కలిగినటువంటి దూల్పేట్ డివిజన్ ఏషియాలో పేరుగాంచిన దూల్పేట్ డివిజన్లో దాదాపు ఇక్కడ ఉన్న అన్ని స్లమ్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేవు అన్ని స్లమ్స్ ఉన్నాయి ఈ స్లమ్లకు సంబంధించి ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది 126 స్లమ్ కల్పించే ఒక సంస్థ ఉన్నది ఆ 126 స్లమ్లకు సంబంధించి వాళ్లకు మళ్ళీ తర్వాత ఈ గోషామైల్ కాన్సెన్స్ అనేది మినీ ఇండియా భారతదేశంలో ఎన్ని కులాలు ఎన్ని జాతులు ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు జాతుల వారు గోషామైల్ కాన్సెన్స్ ఉన్నారు మళ్ళీ వాళ్ళ అందరి బాధలను నా బాధగా భావించుకుంటూ మళ్ళీ గడ్డం శ్రీనివాస యాదవ్ గారు భుజస్కంధాల మీద వేసుకొని నిరంతరము ప్రజలకు నేనున్నాను అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా మీరు చూడొచ్చు ఇప్పటి వరకు కూడా మేము నిరంతరం అదే ప్రక్రియ చేస్తున్నాము ప్రతిరోజు 500 టోకన్లను స్లమ్లలో ఒకరోజు ముందు ఇవ్వడం జరుగుతుంది ఆ తదుపరి అసలు 500 మంది వచ్చేసి ఇక్కడ వాళ్ళకు సంబంధించిన సామాగ్రి తీసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా నిరంతరం ఇంకా మేము ఏం సేవ చేయాలని చెప్పేసి మా ఇష్ట ప్రకారం కాకుండా ప్రతి సేవా కార్యక్రమంలో ప్రజల ద్వారానే మేము ప్రజలకే మేము క్వశ్చన్ ఇస్తాం మేము ఏం సేవ చేయమంటారు అని చెప్పి ప్రజల ద్వారానే మేము తెలుసుకుంటూ వాళ్ళ ప్రజల యొక్క సమస్యలు నిరంతరము మేము దిగ్విజయంగా చేయడానికి మేము కృషి చేస్తున్నాము మళ్ళీ ఫ్యామిలీ బంధుమిత్రులే కాకుండా అతనికి సంబంధించినటువంటి మిత్రులు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు ఆ మిత్రుల యొక్క సహాయకారాలు మళ్ళీ తర్వాత బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు సామాజిక వేత్తలు మళ్ళీ ఎంతోమంది ఎంతోమంది విఘ్నులైనటువంటి వారి యొక్క ఆలోచనలు కూడా తీసుకుంటూ ఈ యొక్క సంస్థను మేము దిగ్విజయంగా ముందు తీసుకోవాలని ఆశిస్తున్నాము మీ యొక్క మీడియా యొక్క సహకారం కూడా మాకు ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను శారదా జీ సే బాత్ కరేంగే ఫౌండేషన్ కే మెంబర్ హై యాక్టివ్ మెంబర్ హై ఇధర్ కే పేరు శారదా గడ్డం గంగాధర్ శ్రీనివాస్ యాదవ్ అన్న అందరికీ మంచి పనులు చేస్తున్నాడు మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాము అన్న చేసే ప్రతి పనిలో ఎంబడి ఉంటున్నాము మేము బీదలకు ఉపయోగపడే పనులన్నీ చేస్తున్నాము ప్రజల అవసరాలు తీర్చే ప్రతి పనిని చేస్తున్నాము మేము అందరం కలిసి కమిటీ లాగా అన్న ఆధ్వర్యంలో చేస్తున్నాము హరి मैं इस गड्डम श्रीनिवास यादव का दोस्त हूँ बचपन से ये कार्यक्रम जो बड़ी अच्छा श्रद्धा से कर रहे हैं हम अच्छी तरीके से उनको जानते हैं बचपन से बस्ती में रहने वाला ये गंगाधर ट्रस्ट ओपन करके बहुत अच्छा कर ऐसे काम है हर दिन खुद जाके 300 से 400 तक टोकन बांट रहे हर गली में जाके और दूसरे दिन आके लाइन से ठहर के पब्लिक अच्छा ठहर से सेवादन से टोकन दे के और उनकी जो सहायता ले रहे हैं ये इसी बड़ी बात खुशी और हमारे लिए अच्छा है हम जो दोस्तों की तरफ से बहुत बड़ी अच्छा काम दे जाए सुरेश गड्डम गंगाधर यादव फाउंडेशन का मेरा भाई है गड्डम श्रीनिवास यादव मैं उसका भाई हूँ सुरेश यादव ऐसे कई कार्यक्रम करने का है वर्ल्ड ऑर्गेनाइजेशन का काम करना चाह रहे हैं और इसलिए महिला मंडली का भी प्रेसिडेंट है साहब है और हमारा फादर का नाम गड्डम गंगाधर यादव है और जी श्रीनिवास यादव ये कोरोना वायरस के लिए कई पब्लिक कई लोगों का अन्य कई घरों में जाके खुद कार्ड दे के वो आके आपका जो है हम जो दे रहे हैं चावल तेल और दाल दे रहे हैं प्याज दे रहे हैं और डायबिटीज़ पेशेंट्स के लिए एक बिस्किट पैकेट भी डाल रहे हैं वो कहीं आके संपूर्ण से लेके उसका आशीर्वाद देना बोल के हम यही प्रार्थना करते हैं शंकर सिंह मैं दुलपेट से आया हूँ गड्डम श्रीनिवास फाउंडेशन ये बहुत अच्छा फाउंडेशन है ये ज़रूर कामयाबी जो गड्डम श्रीनिवास अन्ना गरीबों के लिए बहुत मदद करते 24 आवर गरीबों के लिए उन्होंने सर्विस कर रहे हैं मुझे बहुत खुशी है ताकि उन्होंने ये कोरोना वायरस के टाइम पर भी खाली नहीं बैठे दिन रात बैठ के पैकिंग करा रहे घर घर जाकर टोकना बांट रहे दिन रात और बड़ी मेहनत से कड़ी काम कर रहे हैं हम अन्ना के साथ हमेशा रहेंगे गरीब को बहुत साथ दे रहे हैं अन्ना हम हमेशा अन्ना के साथ रहेंगे मा पेर गगन गड्डम गंगाधर यादव फाउंडेशन मा डैडी गड्डम श्रीनिवास यादव पेट्टिंडु अप्पट्लो मा ताता गड्डम गंगाधर यादव एन्नो मंची मंची कार्यक्रमालु चेसिन दानि स्फूर्तिगा तीसुकोनि मा डैडी गड्डम गंगाधर यादव फाउंडेशन अनि पेट्टिंडु రోజుకే ఒక 300 to 400 మెంబర్స్ వరకే టోకన్లు ఇచ్చి ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ వేగలో లోడిపించి వాళ్ళకి ఇది రైస్ కిట్ ఇస్తుండు అలా రైస్ దాల్ మళ్ళీ ఆయిల్ బిస్కెట్ ఉల్లిగడ్డలు ఇస్తుంది ఈ ఫౌండేషన్ అప్పట్లో మా పరిస్థితి అంతా బాగాలేక అప్పుడే మా డాడీ మా తాత చేసిన ఇది చూసి
పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఆ ఫౌండేషన్ పెట్టి అవన్నీ చేయడం స్టార్ట్ చేసిండు. లాస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి ఫౌండేషన్ నడుస్తుంది. ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ వాళ్ళకి పిల్లలకి డ్రెస్సెస్ మళ్ళీ ఏదో ఒకటి రోజు డైలీ డైలీ ఏది ఏది కష్టం వస్తుంది పబ్లిక్ అది చూసి దాని ప్రకారంగా ఓ ఏదో ఒకటి చేస్తున్నారు. ఈ రోజుకి 6 డేస్ అయింది ఇది రైస్ కిట్ ఇస్తూ అందరికీ. ఇంకా ఇట్లనే అందరు పబ్లిక్ కూడా చాలా ప్రాపర్గా ఉండి అది మంచిగా సాయంగా ఉండి చేస్తూ వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు మంచిగా. ఇట్లనే ఇంకా ఎన్నో చేయాలని గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ఎదురు చూస్తుంది.